अमेरिका डेट्रॉयट अमेरिका तेलंगाणा असोसिएशन वारी आध्वर्यंलो निर्वहिंचिन ऑल कमिटी मीटिंग निर्वहिंचारु जुलाई 8 నుంచి 10 వరకు నిర్వహించే మొదటి ప్రపంచ మహాసభ ఏర్పాట్లపై చర్చించారు దీనిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కొండ రామ్మోహన్ కన్వీనర్ వినోద్ కుమార్ కో కన్వీనర్ నాగేందర్ ఇతర సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా మహాసభలకు వచ్చే అతిథులకు అన్ని విధాలుగా ఆతిథ్యం కల్పిస్తామని చెప్పారు నిర్వాహకులు जुलाई 8, 9, 10 डेट्रॉयट नगर में फर्स्ट वर्ल्ड तेलंगाना कन्वेंशन जरगबोतुन्नदी दानिकि विषयमै ई रोजु डेट्रॉयट लो नेनु प्रेसिडेंट रामोहन कोंड वाषिंग्टन नुंचि तीसि रावडं जरिगिंदी ई रोजु अन्नी कमिटीस आल तेलंगाना वर्ल्ड कन्वेंशन कमिटीस विनोद कुकुनूर कन्वीनर अंड नागेंदर ऐता वैस कन्वीनर अंड वेंकट मंतेना बोर्ड आफ ट्रस्टी वीळ्ळंदरि लीडर्शिप आध्वर्यंलो एन्नो कमिटीस फर एग्जांपल रजिस्ट्रेशन कमिटी वेन्यू कमिटी फुड कमिटी एटसेट्रा आल कमिटीस दी एवरी कमिटी वाले पन गई वाले प्लास्टो वाट क्लियर पावर पॉइंट प्रेजेंटेशन जरिए सो फार आल 360 आल टुगेदर वाली एवरीबडी हाज प्रेजेंटेड ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత నాకు ఎంత పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చిందంటే వి ఆర్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ కాన్ఫరెన్స్ సో ఫార్ అని అనిపించింది దట్స్ వాట్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంకో విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ కూడా మంచి స్పందన ఉంది డెట్రాయిట్ లో నాట్ ఓన్లీ డెట్రాయిట్ థ్రూఅవుట్ యుఎస్ నుంచి వి హావ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై మేము సెట్ చేసిన దానికన్నా ఎక్కువనే జనాలు వచ్చి ఈ సవాళ్లను తప్పకుండా విజయవంతం చేయబోతున్నారు ఈవెన్ వి హావ్ ఎ పొలిటికల్ కమిటీ కూడా ప్రెజెంటేషన్ ఇచ్చింది వి హావ్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ కమింగ్ హియర్ అండ్ డిఫరెంట్ పొలిటికల్ ఫోరం అయితే ఇంకోటి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎన్ఆర్ఎస్ ఇక్కడ లోకల్ పాలిటిక్స్లో పాల్గొనే ఆ సెమినార్ కూడా ఒకటి జరగబోతుంది ఇక్కడ అరేంజ్ చేయబోతున్నారు మన ఎన్ఆర్ఎస్ పొలిటికల్ ఫస్ట్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తలపెట్టినటువంటి జూలై 8, 9, 10 కాన్ఫరెన్స్ యొక్క చైర్స్ కోచైర్స్ అండ్ ఎవ్రీ వన్స్ ప్రజెంటేషన్ ఈరోజు ప్రజెంట్ చేశారు ఎందుకంటే వీఆర్ జస్ట్ 10 డేస్ అవే ఫ్రమ్ ద కాన్ఫరెన్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డీటెయిల్డ్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫిల్టర్డ్ టు బ్యాండ్స్ అండ్ హౌ టు ఎంటర్ వాట్ నీడ్స్ టు బి డన్ లాజిస్టిక్స్ వైజ్ ఎగ్జిక్యూషన్ వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ వెల్ మేనేజ్డ్ సో ఇది నాగేందర్ ఐత వైస్ కన్వీనర్ ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది అరౌండ్ 360 వాలంటీర్స్ ఈరోజు ఇక్కడికి వచ్చారు ఇంక్లూడింగ్ చైర్స్ కోచెస్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే అన్బిలియబుల్ హార్డ్ వర్క్ ఇంకో 10 డేస్ చేస్తే వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీల్ మేక్ దిస్ కాన్ఫరెన్స్ హ్యూజ్ అండ్ గ్రాండ్ సక్సెస్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ కన్వెన్షన్కి అందరూ ఆహ్వానితులే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇండియన్స్ నెక్స్ట్ వీఆర్ తెలుగుస్ అండ్ దెన్ తెలంగాణైట్స్ సో ఈ తెలంగాణ కల్చర్ని షోకేస్ చేస్తూ మన ఇండియన్ కమ్యూనిటీకి తెలుగు కమ్యూనిటీకి మన తెలంగాణ యొక్క కల్చర్ ఏంటిది హెరిటేజ్ ఏంటిది వాట్ ఈస్ ఇట్ దట్ వీ వాంట్ టు డూ ఇన్ లాంగ్ టర్మ్ అంటే మా విజన్ గోల్స్ ఏంటిది ఖచ్చితంగా మేము ఈ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేస్తాము ప్లీజ్ కమ్ పార్టిసిపేట్ జూలై 8, 9, 10 కాన్ఫరెన్స్లో అండ్ యూ విల్ సీ ఆల్ ద హైలైట్స్ ఫ్రమ్ బ్యాంక్వెట్ టు ఇనాగరల్ టు గ్రాండ్ గలా టు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం వరకు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ యూత్ కమిటీ ప్రజెంట్ చేసినటువంటి ప్రజెంటేషన్ చూస్తే మేమే ఆశ్చర్యపోయాము దే ఆర్ సేయింగ్ అరౌండ్ 600 to 800 యూత్ మాకు పార్టిసిపేషన్ ఉంటుందని దట్స్ ఎ బిగ్ థింగ్ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూత్ కాన్ఫరెన్స్ అలా అనిపించింది ఆ కాన్ఫరెన్స్ మేము ఒక 60 రోజుల ముందు స్టార్ట్ చేశామండి ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఈ 60 రోజుల్లో ఇంత పెద్ద కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు జరగలేదు అసలు జరుగుతుందా అనుకున్నారు కాకపోతే ఈ ఒక వానర సైన్యం లాగా మన వాలంటీర్స్ అందరూ మేమున్నాము మీ వెనకాల మీరు ముందుకు నడవండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు ఇక్కడ జరిగిన మీటింగే ఒక ఎగ్జాంపుల్ అండి ఆల్మోస్ట్ 350 పైగా వాలంటీర్స్ వచ్చి వాళ్ళు గత 40 రోజులుగా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు వాళ్ళ యొక్క ప్లాన్స్ డీటెయిల్డ్ ప్లాన్స్ ప్రజెంట్ చేశారు ఈ ప్లాన్స్ చూసిన తర్వాత ఇందులోకి ఒక ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ వర్క్ని వీళ్ళు ఒక 30-40 డేస్లో ఈ ప్లానింగ్ అంతా చేశారండి
సో ఈ ప్లానింగ్ చూసిన తర్వాత మాకు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉందంటే ఈ కన్వెన్షన్ ఇప్పటివరకు ఎక్కడ కూడా మీరు ఇలాంటి కన్వెన్షన్ చూసుండరు అంత గొప్పగా చేస్తామని ప్రతి ఒక్క చైర్ కో చైర్ ఈ రోజు ఈ కమిటీ మీటింగ్స్ లో అనౌన్స్ చేశారు సో వీళ్ళందరికీ ఈ సభాముఖంగా ఈ టీవీ ముఖంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మీరు చేసిన కృషి ఈ రోజు ఈ ప్రోగ్రామ్స్ కి ఎలా ఉంటుందో మనకి జూలై 8 9 10వ తారీఖు డెట్రాయిట్ లో మీరందరూ చూడబోతున్నారు